మిత్రులారా, ఈరోజు చేవెళ్ళ గడ్డ అంటే కాంగ్రెస్ కు ఎంత సెంటిమెంటో మీకు అందరికీ తెలుసు. ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కాంగ్రెస్ విజయాన్ని సాధించి పరుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు అన్ని రకాలుగా విద్య వైద్యం అన్ని రకాల సహాయాన్ని అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అందుకే మిత్రులారా, ఇయ్యాల మీరు ఆలోచన చేయండి. ఆనాడు నిజాం నవాబులకు రజాకర్లకు వ్యతిరేకంగా ఈ గడ్డ మీద ఉన్న పరుగు బలైన వర్గాలు సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడగట్టి ఆనాడు తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలబడి బాష్పవాయు గోళాలు ప్రయోగించిన ఆనాడు నిజాం రజాకర్లు గ్రామాల మీద దాడులు చేస్తున్న ముక్కవోని ధైర్యంతో తెలంగాణ సమాజమంతా సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు నడిపించి ఈ హైదరాబాదు రాష్ట్రానికి ఆనాడు విముక్తి కలిగించి స్వేచ్ఛాయుత వాతావరణంలో భారతదేశంలో మనం విలీనమైనం. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో దాదాపుగా 60 సంవత్సరాలు ఈ తెలంగాణ గడ్డకు, ఈ తెలంగాణ ప్రాంతానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే 1969లో ఇదే వికారాబాదు జిల్లా ప్రాంతానికి సంబంధించిన మీ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డ మర్రి చెన్నారెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని, తొలి తెలంగాణ ఉద్యమాన్ని ఈ ప్రపంచానికే గుర్తు చేసే విధంగా ఆనాడు పోరాటాన్ని ముందుకు నడిపించండు. 369 మంది తెలంగాణ బిడ్డలు అమరులైన ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ జాతీయసభ ద్వారా పెద్దలు గద్దగట్టి గలం విప్పి బొంగడి బుధం మీద వేసుకొని తెలంగాణ జనసభను మొదలుపెట్టి గద్దరన్న మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని 1996లో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం 2014లో భౌగోళిక తెలంగాణను సాధించి 4 కోట్ల తెలంగాణ మంది, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాన్ని గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు భౌగోళిక తెలంగాణ ఇచ్చిండ్రు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా, మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రశేఖర రావు వచ్చి ఈ రోజు మీరు ఆలోచన చేయండి. 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో 3 మాత్రమే బీసీలు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేదు. మన చంద్రశేఖర రావు 115 అసెంబ్లీ టికెట్లు ప్రకటిస్తే ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా ఈ రోజు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. మాదిగలు మంత్రులు లేరు, ముదిరాజులకు టికెట్లు లేవు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. అందుకే కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రైతు డిక్లరేషన్ చేసినాం, హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో చేసినాం, ఖమ్మంలో 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే డిక్లరేషన్ ఖమ్మంలో చేసినాం. ఇవాళ తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా తెలంగాణ ఉద్యమంలో నేల కొరిగిన బిడ్డలు, దళితులు, గిరిజనులు. అందుకే మిత్రులారా, ఇవాళ దళిత గిరిజన డిక్లరేషన్ చేవెళ్ళ గడ్డ మీద మనం తీసుకున్నాం. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు పదే పదే చెప్తున్నాడు 3వసారి ముఖ్యమంత్రిని చేయండి అని. నేను అడుగుతున్నా, ఈ 9 ఏళ్లలో 100 కోట్ల రూపాయల ఆస్తులు, 10,000 ఎకరాల భూములు ఇవాళ ఆక్రమించుకున్నావు. నిన్న మొన్న పేపర్లో చూసినాం ఓ ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోయిందని. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు పెట్టి ఎకరం భూమిని కొనగలిగిన ఆస్తి పరులైనరు. ఇవాళ పేదోళ్ళు 100 గజాల భూమిని కొనుక్కునే పరిస్థితులు ఇవాళ తెలంగాణలో లేవు. అందుకే ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మిత్రులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ప్రాణహిత సేవలకు గోదావరి జలాలు వచ్చినాయా? ఇవాళ కృష్ణా జలాలు రాలేదు, గోదావరి జలాలు ఇవ్వలేదు. ఇంత అన్యాయం, ఇంత అక్రమాలు జరుగుతుంటే మూడోసారి చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి చేయమంటున్నాడు. మోడీ కేసీఆర్ ఒక్కటే, వాళ్ళ తరఫున అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ వాళ్లతో ఉన్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలి. ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం జరగాలి, ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి, సమాన అభివృద్ధి జరగాలి. అందుకే ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ 3 ప్రధానమైన అంశాలను ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాం. స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణను ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ఆలోచన. తెలంగాణ సమాజంలో దామాస ప్రకారం సామాజిక న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇవాళ ప్రతి ప్రాంతానికి సమానమైన అభివృద్ధి తీసుకొచ్చి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట అడవుల వరకు, అలంపూర్ వరకు సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత, వికారాబాద్ కొడంగల్ తాండూరుకి సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కేసీఆర్ పదే పదే మాట్లాడుతుంటాడు, ఎప్పుడైనా కేసీఆర్ నిజం మాట్లాడంగా మీరు చూసిండ్రా. ఇవాళ కేసీఆర్ వాళ్ళ అమ్మ నాయన పేరు నిజం చెప్తాడేమో కానీ నోరు తెరిస్తే ఏ నిజము చెప్పడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అంటుండు. ఎందులో నెంబర్ 1 అయిందా తెలంగాణ? విద్యలో అయిందా? వైద్యంలో అయిందా? ఉద్యోగ అవకాశాలలో అయిందా? ఏ విషయంలో కాలే. ఇవాళ తెలంగాణలో 3,000 వైన్ షాపులు, 60,000 బెల్ట్ షాపులల్లా ఇవాళ తెలంగాణ నెంబర్ 1 అయింది. మన 3,000 షాపులకు అప్లికేషన్లు కేసీఆర్ పిలిస్తే 125,000 వచ్చినాయి. కేసీఆర్ ఆలోచన మందు షాపులు, బెల్ట్ షాపులు. అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజల తరఫున కొట్లాడడానికి, ప్రజల తరఫున నిలబడడానికి, ప్రజలకు సామాజిక న్యాయం చేయడానికి అప్లికేషన్లు పిలిస్తే ఇవాళ 1,200 అప్లికేషన్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మన ఆలోచన, మన అప్లికేషన్లు, మన విధానం సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానమైన అభివృద్ధికి మనం అప్లికేషన్లు పిలిస్తే తెలంగాణను తాగుబోతులు అడ్డగా చేయడానికి ఇవాళ వైన్ షాపుల కోసం అప్లికేషన్లు పిలిచండు. అందుకే మిత్రులారా, రాహుల్ గాంధీ గారు ఈ దేశం, ఈ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్లు మంచు టెండలు, మంచు టెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసి ఈ దేశాన్ని కాపాడడానికి వారు ముందుకొచ్చారు. వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారు అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో గెలిచినాం. మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్, రెండవ విజయం కర్ణాటకలో, మూడవ విజయం ఎక్కడ మిత్రులారా? ఎక్కడ మూడవ విజయం? ఎక్కడ మూడవ విజయం? తెలంగాణ మూడవ విజయం ఈ తెలంగాణ గడ్డ మీద సాధిస్తాం. మీరందరూ సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. సిద్ధమేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.